సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో పద్మశాలి సంఘం ఆదివారం ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రెండు ప్యానెళ్ల ఆధ్వర్యంలో వేర్వేరుగా సమావేశం నిర్వహించారు. ఈరోజు ఎస్వీ బ్యాంకెట్ హాల్లో గజ్వేల్ ప్రజ్ఞాపూర్ పద్మశాలి సంఘానికి సంబంధించిన మాజీ అధ్యక్షుడు గాడిపల్లి శ్రీనివాస్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వారి పాలనలో ఉన్న 5 మంది సభ్యులు సత్యం, నరేష్, శ్రీనివాస్, రాజు వీరంతా కలిసి గాడిపల్లి శ్రీనివాస్ అధ్యక్ష పదవిలో ఉన్నారని తెలిపారు. పద్మశాలి కుల బాంధవులు సుమారు 350 మంది ఈ సమావేశానికి హాజరయ్యారు. ముఖ్యంగా ఆదివారం జరిగే ఎన్నికల్లో తనకు అత్యధిక ఓట్లు వేసి గెలిపించాలని అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న అభ్యర్థి శ్రీనివాస్ కోరారు. ఇది అందరి సమానంతోనే నేను చేశాను. ఇలా నేను ప్రతి నెల ఆపద సంపదకు కార్యక్రమాలు చేస్తుంది. మరీ నిరుపేదగా దాన సంస్కారాలు కూడా కాకపోతే 22 సొంతంగా మన సభ్యులతో కర్మకాండలు కూడా చేపించిన రోజులు మళ్ళా తన కోటి అంటే ఒక క్యాన్సర్కు మందులు లేవన్నా పాపం తీసుకపోతే ధైర్యంగా కనమాట ద్వారా 15,000 రూపాయలకు విలువ చేసిన క్యాన్సర్కు మందులు ఇప్పించడం జరిగింది. మళ్ళా ఒక వ్యక్తికి ఛాయటబా కాలిపోయింది ఎగ్జాంపుల్ గా చెప్తాను. నేను వాళ్ళ ఇంటర్నెట్ ప్రతిసారి అధిషణ దగ్గరకు పోతాను. ఒక వ్యక్తి డయాలసిస్ వచ్చి ఆ వార్డు ఆయన పురస్థుడు ఉంటే ఎందుకు బాగలేదంటే సీఎం రిలీఫ్ ఫండ్ తో 1 లక్ష రూపాయలు 80,000 వస్తాయి. ఈసొంటి ఆయన ఎప్పుడన్నా 7 సంవత్సరాల చేసిందా? మళ్ళీ ఎవరికైనా పింఛన్ ఇప్పించిందా? ఒక డబుల్ బెడ్రూమ్ ఇప్పించిందా? పద్మశాలి కులస్థునికి ఏ విధంగా సహాయపడాలి? ఇక మోరీ చేపించిన ఇవి చేపించిన అంటే అవి మనకు కాదు, ప్రభుత్వం ఇస్తున్నది. సీఎం కాన్సెన్స్ సీఎం ప్రత్యేక దృష్టి పెట్టాడు. దాంట్లో నువ్వు ఒక పావు నీకు కాకుండా మున్సిపల్ కమిషన్ వచ్చి చేపిస్తాడు. నువ్వు చేయకుండా నువ్వు దాకా చేపించింది ఏం లేదు. ప్రతి కులస్థులకి ఏం చేస్తావు? మొన్నగా రిటైర్ అయిండు, ఆయనకు పొదు పోదలేదు, మంచి ఐక్యతతో ఉన్న సంఘాన్ని చిల్లుతామని చూసిండు. నేనైతే గాడియాలే, నాకు ఎలక్షన్లే కావాలి, ఎలక్షన్లతో వెళ్ళిపోవాలని ఒక జడ్జి మీద నేనైతే ఇంత ఈ దాకా తెచ్చాను. అందరూ మీ సహాయ సహకారం కూడా నాకు ఇచ్చాను.